పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహా సరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము 2021వ సంవత్సరం జూన్ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. కన్యా రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే బ్రహ్మాండమైనటువంటి గ్రహస్థితి ప్రస్తుతం కన్యా రాశి వారికి జరుగుతున్నది. కారణం ఏమిటంటే రవి శుక్ర గ్రహాలు మంచి స్థానాలలో ఉన్నాయి. రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు కూడా శుభ అంటే 9వ స్థానంలో అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. పంచమ స్థానంలో శని వక్రించినప్పటికీ కన్యా రాశి వారికి యోగకారకంగానే ఉంటుంది. కాబట్టి గ్రహాల యొక్క అనుకూలత కన్యా రాశి వారి మీద ఎక్కువగా ఉంది. ఇలా ఉంటే చాలు అనిపించేటట్టుగా ఇప్పటి వరకు పడినటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు మొత్తానికి కూడా పరిష్కారం లభించి మయా ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు చాలు, ఇక ఈ మాత్రం కనుక సాగితే జీవితం హాయిగా ఉంటుంది అనేటటువంటి భావన ప్రస్తుతం కన్యా రాశి వారిలో కలిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే చేపట్టినటువంటి పనులలో ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోతూ ఉంటాయి. ముఖ్యంగా సన్నిహితుల నుంచి చక్కటి సలహాలు సూచనలు అందుతూ ఉంటాయి. మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. తీసుకున్నటువంటి నిర్ణయం మీద స్థిరంగా నిలబడుతూ ఉంటారు. 9వ స్థానంలో బుధుడి యొక్క సంచారం ఈ కన్యారాశి వారికి విశేషమైనటువంటి యోగదాయకం. పితృమూలకంగా వారసత్వంగా రావాల్సినటువంటి ఆస్తుల విషయంలో ఉండేటటువంటి అభిప్రాయ భేదాలు తొలగిపోతూ ఉంటాయి. దాంతోపాటు తండ్రి కొడుకుల మధ్య కానీ ఇంట్లో అంటే పితృమూలకంగా ఉండేటటువంటి సమస్యలు కూడా తొలగిపోతూ ఉంటాయి. ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలలో విశేషమైనటువంటి అనురక్తి కలుగుతూ ఉంటుంది. ఉద్యోగం కానీ వ్యాపారం కానీ కనుక తీసుకుంటే మీకు మీరే సాటి అనేటటువంటి విధంగా చక్కటి ప్రశంసలు కూడా కలుగుతూ ఉంటాయి. చాలా కాలం నుంచి ఒక పని చేయాలనుకుంటూ ఆ పని చేయలేక రకరకాలుగా బాధపడినటువంటి వారికి ఇంత సులభంగా ఈ పని అయిపోతుందా అనిపించేటటువంటి విధంగా గ్రహస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. కొన్ని ముఖ్యమైనటువంటి వివాహాది శుభకార్యాలకు హాజరవ్వటం, అక్కడ మీ యొక్క పేరు ప్రఖ్యాతులు కానీ మీ యొక్క ప్రాధాన్యత కానీ పెరగటం అనేటటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకా ప్రధానంగా కనుక తీసుకున్నట్లయితే కాంట్రాక్ట్ వ్యాపారం చేసేటటువంటి వారు, కాంట్రాక్ట్ చేసేటటువంటి వారికి కొత్త కొత్త కాంట్రాక్టులు కూడా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా నూతన వ్యక్తులతోటి, గొప్ప గొప్ప వారితోటి అంటే ఉన్నతమైనటువంటి పదవులలో కానీ ఉన్నతమైనటువంటి స్థానాలలో కానీ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పరిచయాలు కలుగుతూ ఉంటాయి. ఆధ్యాత్మికపరమైనటువంటి కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య గతంలో ఏర్పడినటువంటి వివాదాలు కూడా కొలికి వస్తూ ఉంటాయి. గతంలో చాలా రోజుల పాటు ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగినటువంటి కన్యా రాశి వారికి ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తీరిపోయి చక్కగా మానసికమైనటువంటి ప్రశాంతతను పొందేటటువంటి విధంగా ప్రస్తుతం కన్యా రాశి వారి యొక్క గ్రహస్థితి కనిపిస్తూ ఉన్నది. రావాల్సినటువంటి ధనమంతా కూడా చక్కగా సకాలంలో చేతికి అందుతూ ఉంటుంది. ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలలో ఊహించినటువంటి విధంగా ప్రమోషన్స్ రావటం కానీ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళేటటువంటి అవకాశాలు కూడా ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఈ కన్యా రాశి వారిని కనుక పరిశీలించినట్లయితే మీకు ప్రధానంగా ఎవరైతే ఈ మాసంలో నూతనంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు, సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం ప్రయత్నించేటటువంటి వారు కానీ లేదా ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ప్రయత్నించేటటువంటి వారు కానీ ఈ మాసంలో మీరు చేసేటటువంటి ప్రయత్నాలు పూర్తిగా ఫలిస్తాయి. చక్కటి అనుకూలమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. దాంతోపాటు వివాహాది శుభకార్యాలు కూడా చక్కగా కలిసి వస్తూ ఉంటాయి. చాలా కాలం నుంచి వివాహం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారు కూడా చక్కగా వివాహం కలిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగం చేసేటటువంటి వారికి పై అధికారుల నుంచి చక్కగా ప్రశంసలు కలుగుతూ ఉంటాయి. వ్యవసాయం చేసేటటువంటి వ్యవసాయదారులకు కూడా చాలా చక్కగా అనుకూలమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి వారికి, కళాకారులకి కూడా చక్కటి అవకాశాలు వస్తున్నాయి. దాంతోపాటు ఈ రాశి వారిని కనుక పరిశీలించినట్లయితే ఈ రాశిలో ఉన్నటువంటి అంటే రకరకాలైనటువంటి వ్యాపారాలు చేసేటటువంటి అందరికీ కూడా చాలా సంపూర్ణమైనటువంటి శుభయోగము, శుభకాలము నడుస్తుందని చెప్పవచ్చు. మరి ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలలో కొద్దిగా స్వల్పమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అనేటటువంటిది ఈ రాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. మరి 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉన్నటువంటి రోజులు కనుక మనం పరిశీలించినట్లయితే 16, 17, 18వ తేదీ స్వల్పమైనటువంటి అశాంతి కలిగించేటటువంటి రోజులు. ఈ 3 రోజుల్లో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. ఆ తర్వాత 18వ తేదీ ఉదయం 4 గంటల నుంచి 28వ తేదీ
మధ్యాహ్నం 1 గంట వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా పూర్తిగా అనుకూలమైనటువంటి సమయము. ఈ ఈ రోజుల్లో చేసేటటువంటి పనులు పూర్తిగా సఫలమవుతూ ఉంటాయి. ఆ తర్వాత 28వ తేదీ మధ్యాహ్నం 1 గంట నుంచి 30వ తేదీ రాత్రి 7:30 వరకు కూడా ఆరోగ్య సంబంధమైన విషయాలను జాగ్రత్త తీసుకోండి. అన్ని రకాలుగా కూడా కన్యారాశి వారికి చాలా చక్కగా యోగాన్ని కలిగించేటటువంటి విధంగా యోగ్యంగా ఉంది అని చెప్పవచ్చు. ఇవి కన్యారాశి వారి యొక్క ఫలితాలు. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.